अवतार मिहेर बाबा की जय। दिव्य प्रियतमनि कृपा विशेष वलन अवतार मिहेर बाबा वारी मंडली सभ्युडैन बालनाटु रचिंचिन मोर कन्वर्सेशन्स विथ दि अवेकनर जागृति कर्तातो मरिन्नी संभाषणलु अनेटुवंटि पुस्तकं चदुवुतू उन्नां। दानिलो ఒక కొత్త చాప్టర్ ఇన్క్రెడిబుల్ మూమెంట్స్ ఆఫ్ బ్లిస్ దివ్యానందమును కలిగించే నమ్మశక్యము గాని క్షణాలు అంటే నమ్మలేమట అంత దివ్యానందాన్ని కలిగించే క్షణాలు దాని గురించి చెప్తూ ఉన్నాడు. వన్ క్వైట్ నైట్ ఐ స్ట్రోల్ అలాంగ్ ద సీ షోర్ బినీత్ ఎ స్టార్ స్టడెడ్ స్కై. ఒకనాడు రాత్రి ఆకాశం అంతా పరుసుకున్నట్టుగా నక్షత్రాలు నిండిపోయి ఉన్నాయి. పైకి చూస్తే ఇది దృశ్యం. సముద్ర తీరంలో ఆ ఇసుకలో అలా నడుస్తూ ఉన్నాను నేను. ఓవర్ వేల్డ్ బై ఇమ్మెన్సిటీ ఆఫ్ స్పేస్ అండ్ గెలాక్సీస్ ఐ లేడ్ మై సెల్ఫ్ డౌన్ ఆన్ ద శాండ్ స్టేరింగ్ అప్వర్డ్ వండరింగ్ అట్ ది ఎవర్ రెన్యూయింగ్ ఫినామిన. అలా పడుకున్నాను ఆ నక్షత్రాలకి చూస్తూ ఆ ఇసుకలో పడుకున్నాను. ఎంత పెద్ద ఖగోళం ఇది, ఈ విశ్వం ఎంత గొప్పది. ప్రతిరోజు తాజాగా ఏ రోజు విసుగు విరామం లేకుండా ఎలాగూ ఈ దృశ్యం భగవంతుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడో అని ఇదంతా చూస్తూ ఒక రకంగా విస్తుపోతూ అలాగా తేరిపార చూస్తూ ఉన్నాను. ఇది ఆసమ్ పనోరమా స్టిల్ మై మైండ్. ఈ దృశ్యం నా మనసును స్తబ్దంగా ఉండేలా చేసేసింది. అంటే కాసేపు అలా ఆగిపోయింది నా మనసు. ఓపెన్ మై హార్ట్ నా హృదయం విచ్చుకొని ఆనందిస్తూ ఉంది. అండ్ ఫర్ సమ్ మూమెంట్స్ ఎన్ ఇన్డిస్క్రైబుల్ బ్లిస్ ఫిల్ మై బీయింగ్. కొద్ది క్షణాలు అలా అనిర్వచనీయమైన దివ్యానందము నా నర నరాన నిండిపోయింది. హవెవర్ ద బ్లిస్ లెఫ్ట్ మీ యాజ్ సడన్లీ యాజ్ ఇట్ కేమ్. కాసేపు అయిందో లేదో, ఎలాగైతే ఈ దివ్యానందం వచ్చిందో అలాగే నిష్క్రమించింది నా నుంచి ఈ దివ్యానందము కూడా. అండ్ ఐ ఫౌండ్ మైజెల్ ఇన్ ఎ బాటమ్లెస్ కంటెంప్లేషన్. శూన్యములాగా అయిపోయింది నా పరిస్థితి క్షణంలో. డస్ దిస్ స్టూపెండస్ ఎనార్మిటీ కంటిన్యూ టు స్ట్రెచ్ ఫోర్త్ ఇన్ ఆల్ డైరెక్షన్ వితౌట్ ఎండ్. అప్పుడు అనుకున్నా ఈ అందం ఎలాగైతే పరుచుకుందో నాలో ఉన్న శూన్యం కూడా ఇలా పరుచుకుంటుంది అయి ఏమిటి అనిపించింది తనకి. ఈజ్ ఎ గ్రేట్ ఇన్కంప్రహెన్సిబుల్ డిజార్డర్ స్వాలోయింగ్ ఆల్ లెసర్ ఆర్డర్. అప్పుడు అనిపించింది నాకు మనకు అవగాహన కానటువంటి అస్తవ్యస్తమైన పరిస్థితి సవ్యముగా ఉన్న ఈ పరిస్థితిని మింగేస్తుందా అనిపించింది నాకు. ఆర్ ఈజ్ దేర్ ఎ ప్రొడీజియస్ అన్ఎక్స్ప్లోర్డ్ ఆర్డర్ సైలెంట్లీ డైరెక్టింగ్ ఆల్ అపరెంట్ డిజార్డర్స్ అండ్ విచ్ ద డ్రీమ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ బిలియన్స్ ఆఫ్ క్రీచర్స్ ఫ్లవర్ అండ్ వెదర్ టు బ్లాజమ్ అగైన్. ఇతనికి అనిపించింది, కవి కాబట్టి చెప్తున్నాడు, ప్రతివాడి కలలు వెళ్ళి విరుస్తూ ఉంటాయి పువ్వుల్లాగా, మళ్ళీ కాసేపటికి వాడిపోతూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళి విరుస్తూ ఉంటాయి. ఇది అలా జరుగుతూ ఉంటుందేమో ఈ విశ్వం అంతా కూడా. అంటే కాసేపు ఆనందం వచ్చింది, కాసేపు శూన్యం వచ్చింది, మళ్ళీ కాసేపు ఆనందం వస్తుంది, మళ్ళీ శూన్యం వస్తూ ఉంటుందేమో ఇది అంతా అనిపించింది. ఫ్యాంటాస్టిక్, ఎంత గొప్పగా ఉంది భగవంతుడి పరిపాలన అనుకున్నాడు. I felt I could not contain within myself the magnitude and mystery of it all. Amma enta adbhutam idi, enta rahasyam undi bhagavanthudu srushtilo ivanni ante vaadi pothunna enduku malli repu vikasinchadaniki malli kotta puvvulu ostayi malli anta parimalam taajaga malli vaadi pothu untayi malli kotta puvvulu ostu untayi. Ecstatic I leaped to my feet. Okka sari ఉబ్బి తబ్బిబ్బైపోయాడు, ఎంత అద్భుతమైన ప్రణాళిక అని లేచి నుంచున్నాడు కాళ్ళ మీద. రేజ్డ్ మై హ్యాండ్ అండ్ డాన్స్డ్ అండ్ షౌటెడ్ ఎట్ ద టాప్ ఆఫ్ మై వాయిస్ ఇన్క్రెడిబుల్. ఆహా, ఎంత నమ్మశక్యం కాకుండా ఉందయ్యా నీ ప్రణాళిక అని గట్టిగా అరిచేట. ఏ స్వీట్ లవింగ్ వాయిస్ స్పోక్ బిహైండ్ మీ. నా వెనక నుంచి తీయటి ఒక మధురాతి మధురమైన గొంతు మృదువుగా ఇలా అంది, వాట్ ఈజ్ ఇన్క్రెడిబుల్, ఏమిటో అంత నమ్మశక్యం కాని ఇది ఏమిటో అని ఆ వాయిస్ ఆ గొంతు పలికింది. ఐ టర్న్డ్ అండ్ సా యు స్మైలింగ్ ఎట్ మీ విత్ ఎ మిస్చీవస్ గ్లింట్ ఇన్ యువర్ ఐ. వెనక్కి తిరిగి చూశా, సాక్షాత్తు నీవే ఉన్నావు అక్కడ, నీ కళ్ళల్లో ఒక కొంటి మెరుపు కనిపించింది నాకు, ఏమిటో అని నన్ను అడిగినట్టుగా.
Startled, though I was, I burst out laughing. కొంచెం నిర్గాంతపోయాను, నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అయినా గట్టిగా నవ్వుతూ ఇలా చెప్పాను, యువర్ బీయింగ్ హియర్ హెడ్ దిస్ మూమెంట్ ఈజ్ సూపర్ ఇన్క్రెడిబుల్. నేను ఇప్పుడు దాకా నమ్మశక్యం కాదు అన్న దృశ్యం వేరు, అసలు నువ్వు ఇక్కడ సడన్ గా కనపడడం ఇంకా నమ్మలేనటువంటి విషయం. దెన్ వీ లాఫ్ టుగెదర్ అండ్ సాట్ డౌన్ అండ్ ద సాండ్. ఇద్దరు నవ్వుకున్నాం ఆ ఇసుకలో, ఒకరెదురుగా ఒకరు కూర్చున్నాము నువ్వు నేను. సర్వింగ్ మై ఆస్ ట్రాక్ ది మ్యూజర్ ఎక్స్ప్రెషన్ యు ఆస్కర్ మీ ఇఫ్ ఐ వాజ్ ఫీలింగ్ ఆల్ రైట్. నా మొహంలో ఆనందము ఆశ్చర్యము ఈ ఇవన్నీ కూడా కలిసి కనపడుతూ ఉన్నాయి. హుషారుగా ఉన్నాను బాబా చూసి, ఏమో ఎలా ఉంది, బాగుందా ఒంట్లో, ఏమిటి అలా ఉన్నావు అని అడిగారు బాబా. ఐ షుక్ మై హెడ్ అండ్ మంబల్డ్ నాట్ క్వైట్ అంటిల్ ఐ హియర్ సంథింగ్ ఫ్రమ్ యూ. అప్పుడు అన్నాడు, స్థిమితంగా ఏమి లేను, నువ్వేదో చెబితే ఆ తీయని మాటలు వింటే అప్పుడు స్థిమిత పడతాను నేను, అప్పటి వరకు స్థిమితం లేనట్టే అన్నాడు. అబౌట్ వాట్, దేని గురించి చెప్పమంటావు అన్నారు బాబా. అబౌట్ దోస్ రాప్చ్యూస్ మూమెంట్స్ ఐ జస్ట్ ఎక్స్పీరియన్స్. కొన్ని క్షణాల క్రితం ఎంత ఆనందం నేను పొందాను, దాని గురించి మాట్లాడు కాసేపు. వేర్ డిడ్ ది కమ్ ఫ్రమ్ అండ్ వేర్ హ్యావ్ ది గాన్, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, మళ్ళీ ఎక్కడికి నిష్క్రమించాయి, అది తెలుసుకోవాలనుంది నీ ద్వారా అన్నాడు. ది రిసీడ్ టు వేర్ ది కేమ్ ఫ్రమ్, బాబా అన్నారు అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయాయి అవి అన్నారు బాబా. ఐ ఫ్రౌండ్ ఇన్ మాక్ గ్రావిటీ అండ్ సెడ్ డోంట్ మేక్ అప్ మై క్వశ్చన్ ఐఎమ్ సీరియస్. కొంచెం కోపం నటించాట, బాబా నువ్వు నన్ను ఆట పట్టించొద్దు, నేను నిజంగా సీరియస్ గానే అడుగుతున్నాను, అర్థమయ్యేలా చెప్పు అని అడిగాడు. యువర్ ఐస్ గ్లిమర్డ్ అండ్ యు ఆన్సర్డ్ మీ, మళ్ళీ ఆయన కళ్ళల్లో మెరుపు కనిపించింది, ఇలా చెప్పారు. ఐఎమ్ అబ్సల్యూట్లీ సీరియస్, నేనే వేళాకోళంగా చెప్పటల్లా, గంభీరంగానే చెబుతున్నాను నేను కూడా. దీస్ మూమెంట్స్ విజిట్ ఎనీ వన్ వెన్ బాడీ మైండ్ అండ్ హార్ట్ ఇన్ ఆర్ ఇన్ హార్మనీ అండ్ వెన్ నో ఎక్స్పెక్టేషన్స్ ఎగ్జిస్ట్. ఇలాంటి క్షణాలు ప్రతివాడికి తారసపడతాయట. ఎప్పుడు? వాడి మనస్సు, వాడి దేహము, వాడి హృదయము మూడు కూడా ఒకదానితో ఒకటి సంపూర్ణమైన సమన్వయము సాధించినప్పుడు, ఏ రకమైన ఆశలు వాడి హృదయములో లేనప్పుడు ఈ పరిస్థితి ప్రతివాడికి వస్తుందన్నారు బాబా. చూసారా, దేహము మనస్సు హృదయం ఈ మూడు పూర్తి సమన్వయముతో ఉన్నప్పుడు, అంటే మూడు కూడా ఆ ప్రియతముడు గురించి కలవాలన్నమాట. ఈ మూడు సాధారణంగా మనకేముంది, హృదయం ఉంటుంది, బాబా దగ్గర పోదాం సెంటర్కని, మనసు అంటూ ఏ పోదాం లేవయ్యా, క్రికెట్ కామెంటరీ ఉంది రేపు వెళ్దాంలే అంటే ఈ రెండు ఇప్పుడు కలవు ఇవి కదా. ఏదో శివపురాణం వస్తూ ఉంది టీవీ ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏవో కారణాలు. సో మనసు హృదయము దేహము మూడు కూడా ఆయన విషయంలో కలగలిసి సమన్వయముగా ఉన్నప్పుడు ఈ దివ్యానందము ప్రతి ఒక్కడికి తారసపడుతుంది. Then these nameless wonder contained within this universal mystery opened up and bliss fills out. Eppudaithe ee moodu kalisayo lopal nunchi tannukuntu oka chichubuddlo nunchi nippuravalu ela vastayi divyanandamu paiki chimukuntu vastundi ati sahajamuga. To live even for a moment in this wonder is to renew one's being in my presence. Okka kshanam aa anubhuti pondina naa haazarulo ఒక్కసారి మునకేసి పైకి తేలినట్టే అంత ఆనందం నీకు కలుగుతుంది. దిస్ ఈజ్ స్టిల్ ఎనిగ్మాటిక్, వాట్ ఈస్ దిస్ హార్మనీ యు స్పీక్ ఆఫ్ మీన్, ఇంకా అర్థం కాకుండా చెప్పేస్తున్నావు నువ్వు. ఈ మూడు కలవడం ఏమి, ఇది నాకు అర్థం కావట్లే అన్నాడు బాలనాటి. ఇట్ మీన్స్ వాట్ ఇట్ మీన్స్, ఏముంది దానిలో అర్థం, చాలా సులభమే కదా, వేరే అర్థం ఏమి లేదు దానిలో. యు సీమ్ టు బి ఇన్ ఎ హ్యూమరస్ మూడ్ టుడే, బాలనాటు అంటున్నాడు, బాబా నువ్వు అంతా తమాషాగా చెప్తున్నావు, ఇదంతా హాస్యంలాగా చెబుతూ ఉన్నావు, ఈవేళ నీ మూడ్ అలాగే ఉన్నట్టుంది. బట్ ప్లీజ్ లెట్ యువర్ ఆన్సర్ బి కాంప్రహెన్సిబుల్, నాకు అర్థమయ్యేలాగా సరళంగా కొంచెం చెప్పవయ్యా. యువర్ ఎక్స్ప్రెషన్ టర్న్ సీరియస్ యాజ్ యు గేజ్ ఎట్ మీ, అలా నా మొహంలోకి చాలా గంభీరంగా చూసి ఇలా వివరంగా చెప్పావు. ఐ హ్యావ్ నో ఆన్సర్ దట్ విల్ ఫిట్ యువర్ రేషనల్ కాంప్రహెన్షన్, ప్రతిదానికి గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసే నీ మనసును కరెక్ట్గా అవగాహన ఇచ్చేలా చెప్పాలంటే కష్టమే. బట్ ట్రై టు లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐ సే, నేను చెప్పిన ప్రతి మాట పూర్తి శ్రద్ధతో ఆలకించు. ద సోర్స్ ఆఫ్ బ్లిస్
ఈజ్ ఎవర్ ప్రెజెంట్ విత్ ఇన్ యూ. రహస్యం బాబా వెల్లడి చేస్తున్నారు. ఈ దివ్యానందము యొక్క మూలము ప్రతి ఒక్కడిలోనూ దాగి ఉన్నది. ఇది ఎక్కడో బయట నుంచి రావటంలా, ఇది ప్రతి ఒక్కడిలో ఈ మూలము దాగి ఉన్నది. ఎవర్ ప్రెజెంట్, ప్రతిక్షణము అలా నిరంతరాయంగా ఉందిటి దాక్కుని మనలోనే. యాజ్ సూన్ యాజ్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫర్ నో రెసిస్టెన్స్ దెర్ ఈస్ హార్మనీ అండ్ బ్లిస్ ఫ్లోస్ ఫోర్త్. ఎప్పుడైతే నీ ఆలోచనలు, నీ అనుభూతులు ఈ రెండు సంఘర్షణ లేకుండా సమన్వయముతో ఉంటాయో, ఇది లోపల నుంచి తన్నుకొస్తుంది ఈ ఆనందము. మరొక సందర్భంలో బాబా ఇలా చెప్పారు, ఒక అతి అందమైనటువంటి ఒక పెయింటింగ్ చూసామనుకోండి, అలాగా ఆహా అలా చూస్తూ ఉంటాం. మ్యూజియం ఉందనుకున్నాం, వందలాది పెయింటింగ్లు పెట్టారు, 2 గంటలు చూసి అప్పుడే 2 గంటలు అయిపోయిందా, మర్చిపోయిన చూడండి, అసలు నన్ను నేను మర్చిపోయినంటే నమ్మండి మీరు, ఇప్పుడే 5 నిమిషాలే అయినట్టుగా ఉంది అంటాం. అలాగే అద్భుతమైన సంగీతం 1 గంట సేపు ఉన్నామనుకోండి, గంట అయిపోయిందా అప్పుడే, 1-2 నిమిషాలు అయినట్టుగా ఉంది నాకు అంటాం. మంచి నృత్యం కాని ఇలా బాబా అన్నారు, నిన్ను నీవు మర్చిపోయిన క్షణాలు అవి ఎప్పుడు గుర్తుపెట్టుకో అన్నారు బాబా. ఈ అన్నిటికీ నిన్ను నీవు మర్చిపోయావు, అది కామన్ దీనికి కదా, నిన్ను నీవు మర్చిపోయావు. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. ఆ దృశ్యంలో ఉందా, ఆ నాట్యంలో ఉందా, ఆ సంగీతములో ఉందా, కాదు, నిన్ను నీవు మరిచిపోవడంలోనే ఈ ఆనందం అంతా దాగి ఉంది అన్నారు. ఏ కారణంగా అయినా సరే నిన్ను నీవు మరిచిపోయావు అంటే నీలో ఉన్న దివ్యానందము తన్నుకొచ్చేస్తుంది బయటికి. అది రహస్యం బాబా చెప్పే. ఇక్కడ ఫీలింగ్స్ అండ్ థాట్స్ అంటున్నారు. ఆలోచనలు అంటే మనసు, అనుభూతులు అంటే హృదయం. ఈ రెండు కూడా సమన్వయముతో ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి ఈ ఆనందము తన్నుకొస్తుంది. బాబా ఏమన్నారు, ప్రతివాడిలో ఈ దివ్యానందము అనే కొండ ఒక అమృతంలాగా ఉంటుందట, కానీ దాని మీద నేను 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 అనే మూత పెట్టేసి ఒక పెద్ద రాయి పెట్టేసి ఉంచుతామట మనం, అది ఎప్పటికీ బయటకు రాదట. కానీ మనల్ని మనం మర్చిపోవడం అంటే ఏమిటి, ఆ మూత తీసి పక్కన పడేసినట్లు లెక్కట, అప్పుడు తన్నుకొని బయటకు వస్తుంది అది ఆనందం. మనం ఎప్పుడైతే ఆ నేను 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 అనేది మర్చిపోయామో, సహజంగానే నీలో ఉన్న ఆనందము బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ జరిగింది అది, ఆ అందాన్ని చూస్తూ ఈ ప్రకృతి సౌందర్యాన్ని మురిసిపోతూ నిన్ను నువ్వు మర్చిపోయావు ఆ క్షణంలో, కాబట్టి ఆ ఆనందం తన్నుకొచ్చింది. బట్ దీస్ మూమెంట్స్ రిసీడ్ విత్ ఎ ఫస్ట్ సర్జ్ ఆఫ్ పొసెసివ్నెస్ ఫార్ దేర్ ఎక్స్ట్రీమ్లీ ప్యూర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ షై. కానీ ఆ దివ్యానందము యొక్క ఉధృతి చాలా మృదువుగా ఉంటుందట, చాలా సిగ్గట దానికి. ఏమాత్రం దానికి ఇలాగా నేను అనేటువంటి గాలి తగలగానే తక్కన లోపలికి వెళ్ళిపోయి ఆగిపోతాడు. అంటే నేను అనగానే పోయింది ఆ గాలి వచ్చేటప్పటికి అది వెళ్ళిపోద్దట. ఇప్పుడు చూడండి, ఏదన్నా పక్షి మనం అలా పెడుతూ ఉంటే తింటది, గబుకుని చేయి కరిపితే పారిపోతుంది. అది ఏమాత్రం మనం సౌండ్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే ఉంటుంది, అది మనం ఏమాత్రం చిన్న కదలికి చేస్తే పారిపోతుంది. అంత సున్నితముగా ఉంటుందట అది, ఆ దివ్యానందం అది. కాబట్టి అది ఏమాత్రము చిన్న కల్మషము తగిలినా ఆగిపోతుంది. పొసెసివ్నెస్ నాది నాది అనేటువంటి ఆ ఆలోచన రాగానే ఆగిపోతుంది. ఎనీ మూమెంట్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్ యు కంటిన్యూడ్ బాబా చెప్తున్నారు. ఏ క్షణమైనా సరే దానికి ఫలానా టైము స్నానం చేసి బొట్లు పెట్టుకొని ఇలా కూర్చుంటే అప్పుడు దివ్యానందం వస్తే, ఇలాంటి పిచ్చి ఏమి లేదు, ఇది దానికి ఏం టైం లేదు, అది ఎప్పుడు ఆ పరిస్థితి నీకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వచ్చేస్తుంది అంతే. అది దానికి ఏమి ఒక భంగిమలు కానీ ఒక ముహూర్తం కానీ ఇవేవి లేవు. ఇట్స్ మీనింగ్ డిపెండ్ అపాన్ హౌ యు రెస్పాండ్ టు ఇట్ అండ్ హౌ యు లెట్ ఇట్ హ్యాపెన్. ఆ దివ్యానందం యొక్క ఉధృతి బయటికి రావడానికి నీవు ఎంతవరకు సహకరిస్తావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ కెన్ బి యాక్టివ్ ఆర్ పాసివ్ ఆర్ సింప్లీ సైలెంట్, ఇట్ కెన్ బి ఫాస్ట్ ఆర్ స్లో ఆర్ ఎన్ ఎంటైరిటీ. అది దానికి ఏమి రూల్స్ ఏమి లేవు, అది కాసేపు ఉండొచ్చు, చాలాసేపు ఉండొచ్చు, అది సంపూర్ణంగా ఉండొచ్చు, సగము సగమే ఉండొచ్చు. పర్ఫెక్ట్ హార్మనీ ఈజ్ ద హార్బింగర్ ఆఫ్ మై ప్యూర్ ప్రెజెన్స్. నా హాజరుకు మొట్టమొదట ఉండవలసిన షరతు ఏమిటి, సమన్వయము, హృదయము మనసు దేహము. ఆర్ యు లిజనింగ్ టు వాట్ ఐఎమ్ సేయింగ్, ఎరా వింటున్నావా నువ్వు నేను చెప్పింది,
అని అడిగారు బాబా. మై బ్లాంక్ ఎక్స్ప్రెషన్ మస్ట్ హ్యావ్ గివెన్ మీ అవే. అలా నోరు వెళ్ళబెట్టి ఆ బాబా చెప్పేటువంటి ఆ లోతైన మాట నేను వింటూ ఉన్నాను. బహుశా అనుమానం వస్తుంటుంది, వీడు వింటున్నాడా నిద్రపోతున్నాడా. ఐఎమ్ లిసనింగ్ బట్ నాట్ ఫాలో. వాళ్ళట్టు అన్నాడు, వింటున్నాను బాబా కానీ అర్థం అవుతుందని చెప్పలేను. నేను వింటున్నాను కానీ అర్థమైందని మాత్రం నేను చెప్పలేను. ఐ కన్ఫెస్డ్, ఒప్పుకున్నాను నా బలహీనత. నేను హీరింగ్ మ్యూజిక్ డస్ నాట్ ఇంప్లై ది ఎబిలిటీ టు స్కిల్ఫుల్లీ ప్లే ది ఇన్స్ట్రుమెంట్. ఇతను కవి కాబట్టి చెప్తున్నాడు ఇంకా బాబాతో. ఒకడు సంగీతం బ్రహ్మాండంగా వింటున్నాడంటే వాడు వాడికిలాగా పాడేయగలడు, ఆ సంగీత జ్ఞానం అంతా ఉన్నట్టు కాదు కదా అని చెప్పి, నేను వింటున్నాను కానీ ఇది అంతా అర్థమైనట్టు కాదు సుమా అని చెప్తున్నాడు. కేవలం సంగీతాన్ని విని ఆస్వాదించగలిగిన వాడు ఆ పాటగాడిలాగా పాడేయగలడని, ఆ వాయిద్యాలు అలా వాయించేయగలడని మనం తీసుకోలేం కదా. అలాగే నా పరిస్థితి వింటున్నాను కానీ ఇది పూర్తిగా అర్థమైందని మాత్రం నేను చెప్పలేను. టు బి ఆనెస్ట్, ఎవ్రీథింగ్ యూ సెడ్ జస్ట్ నౌ ఈజ్ బియాండ్ మై కన్సెప్షన్. నిజం చెప్పాలంటే నువ్వు చెప్పినంత నా చిన్న బుర్రకి చాలా పెద్ద విషయమే. ఇట్ ఈస్ కన్సెప్షన్ ఇట్ సెల్ఫ్ దాట్ యూ హ్యావ్ టు లెట్ గో. యూ రిప్లైడ్, బాబా అన్నారు, నువ్వు ప్రతిదాన్ని ఒక సిద్ధాంతం కింద చేసేయడం అలవాటు చేసుకున్నావు, ముందు ఆ జబ్బు తీసే నీ దగ్గర నుంచి అన్నారు బాబా. ఐ మీన్ టు సే దట్ ఐ నో ది డిక్షనరీ మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్స్ యూ యూజ్. బాలనాటు చెప్తున్నాడు, బాబా నా ఉద్దేశం ఏంటంటే నువ్వు చెప్పిన ప్రతి మాటకు డిక్షనరీ అర్థం నాకు తెలుసు. అంటే నువ్వు చెప్పిన ప్రతి అక్షరం అది తీసుకుంటే చాలా సులువుగా ఉంది. యూ అంటున్నావు, లిజన్ అంటున్నావు, హార్మనీ అంటున్నావు, మైండ్ అంటున్నావు, బాడీ అంటున్నావు, ఇవి బాగానే తెలుస్తున్నాయి. ప్రతి పదము నా కొత్త పదాలు ఏం కావు ఇవి. బట్ వెన్ దీస్ వర్డ్స్ ఫార్మ్ ఏ సెంటెన్స్ ఇట్ మేక్స్ నో సెన్స్ టు మీ. ఈ పదాలన్నీ చూస్తే ఒక వాక్యం చేస్తే నాకు అర్థం కావట్లేదు. పెర్హాప్స్ మై అటెంప్ట్ టు డ్రా ఎ స్పెసిఫిక్ మీనింగ్ ఫ్రమ్ యువర్ స్టేట్మెంట్స్ కండిషన్స్ ది అన్కండిషనల్ గేమ్ యూ ప్లే యాజ్ ఎ లాలెస్ ఇన్ఫినిట్. చాలా కష్టమైనటువంటి భావాన్ని అతి సులభంగా చెప్తున్నాడు. బహుశా నేను నువ్వు ఇలా చెప్పాలని నేను ముందే అనుకుంటున్నానేమో, అలా నువ్వు చెప్పట్లేదు కాబట్టి నాకు అర్థం అవటం లేదేమో. ఎందుకని నీకు షరతులు లేవు నీకు, కానీ నాకు అన్నీ కూడా ముందు అనేసుకుంటూ ఉంటాను, ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి ఇలా చెప్పాలని. అలా చెప్పకపోతే నాకు అర్థం కావట్లేదేమో. ఎస్ యునైటెడ్ కరెక్ట్ రోజు నీకు బాగా అర్థమైంది, అందుకే నీకు అర్థం కావటంలా. దట్ యు సీ దిస్ మచ్ షోస్ దట్ యువర్ మైండ్ అండ్ హార్ట్ ఆర్ ఓపెనింగ్ టు ది హార్మనీ విత్ ఇన్ యూ. ఈ మాత్రం నీకు అర్థమైంది అంటే నీ మనసు హృదయము సమన్వయం కోసం తంటాలు పడుతున్నట్టే. బాగుంది అన్నారు బాబా. ఆల్ ది ఇమ్మెన్సిటీ ఆఫ్ స్పేస్ ఈజ్ నథింగ్ కంపేర్డ్ టు ది ఇమ్మెన్సిటీ ఆఫ్ సైలెన్స్ దట్ ఈజ్ విత్ ఇన్ యూ. కాసేపటి క్రితం నీవు ఆ ఇసుకలో పడుకుని ఎంత గంభీరమైనటువంటి ఈ ఖగోళము, ఆహా ఏమి నక్షత్రాలు ఏమి గెలాక్సీలు అనుకున్నావు నువ్వు, కానీ నీలో దాగి ఉన్న అనంతమైన నిశ్శబ్దముతో పోల్చినప్పుడు ఇది ఎందుకు సాటి రాదు. అంత అనంతమైన గంభీరమైన ఆ నిశ్శబ్దము నీలో దాగి ఉన్నది నీ లోపల. ద రిథమ్ ఆఫ్ మై రిమెంబరెన్స్ డ్రౌన్స్ యూ ఇన్ దట్ సైలెన్స్ విచ్ ఇన్వైట్స్ మీ. నన్ను విడవకుండా నిరంతరముగా స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ నీ లోపల ఉన్న మౌనంలోకి నిన్ను లాక్కెళ్ళిపోతుంది. నన్ను ఆహ్వానించడానికి అంతకు మించినటువంటి వనరు లేదు నీ దగ్గర. వెంటనే నేను అక్కడ హాజరవుతాను. ఎప్పుడైతే నా నామస్మరణ ద్వారా నీలో నీవు నీలో ఉన్న మౌనములో మునిగిపోతావో అక్కడ నేను ప్రత్యక్షమవుతాను. ఎందుకంటే అంతకంటే గొప్ప ఆహ్వానము నాకు అవసరం లేదు. దీస్ మూమెంట్స్ ఆఫ్ బ్లీజ్ ఆర్ ద ఫోర్ రన్నర్స్ ఆఫ్ మై ప్రెజెన్స్. ఇటువంటి దివ్యానందము కలిగిన క్షణాలు ఉన్నాయే, ఎప్పుడొస్తాయి? నేను రావడానికి కొన్ని క్షణాల ముందు నీకు అవి కలుగుతూ ఉంటాయి. అంటే అది వచ్చిందంటే, మబ్బులు వచ్చాయంటే వర్షం కాసేపట్లో పడిపోతుందని నువ్వు ఎలాగైతే ఊహించవచ్చు. నేను వచ్చేస్తానమాట కొన్ని క్షణాలు, నా రాకకు అవి సూచనలు. అటువంటి దివ్యానందం. డూ యూ అండర్స్టాండ్ మై వర్డ్స్? ఏమో నా మాటలు అర్థమవుతున్నాయి కదా నీకు ఇప్పుడు అన్నారు బాబా. ఐ హ్యాడ్ టు అడ్మిట్ దట్ ఐ డిడ్ నాట్ క్వైట్. కొంచెం అర్థమైనవి, పూర్తిగా అర్థమైనవి అని చెప్పలేను. హౌఎవర్ ది స్ట్రక్ ఎన్ ఎండీరింగ్ కార్డ్ ఇన్ మై హార్ట్. కానీ నా హృదయం యొక్క తంతులను ఇలా మీటాడు ఆయన ఆయన మాటలతో. అది మాత్రం నేను చెప్పగలను, గుండె లోతుల్లో ఆయన ఎలా చేయిపెట్టి ఆ తంతులు మీటాడు అంటే నా బుర్రలోకి వెళ్ళిందో నేను చెప్పలేను, కానీ నా హృదయం మాత్రం ఆయన మీటాడు.
ఐ లుక్డ్ ఇన్ టు యువర్ డీప్ సెట్ ఐస్. నీ కళ్ళల్లోకి లోతుగా ఉన్నాయి నీ కళ్ళు, అలా చూశాను కాసేపు. విచ్ హెల్డ్ ఎంటైరిటీ ఇన్ దెమ్. నీ కళ్ళల్లో అమరత్వము అనేది ఉట్టిపడుతూ ఉంది. అండ్ ఐ హెర్డ్ యూ ఆస్క్ మీ. అప్పుడు బాబా అన్నారు, ఎనీ క్వశ్చన్, ఇంకేమైనా అడగాల్సి ఉందా అన్నారు బాబా. ఫైనల్లీ డేజర్ ఐ ఆన్సర్డ్. డేజర్ అంటే విస్మయంలో ఉన్నాను నేను, నిన్ను చూస్తున్నాను కానీ నా బుర్ర నువ్వు చెప్పిన విషయాల గురించి ఆ లోతుగా ఆలోచనలో ఉన్నాడు. ఐ ఆన్సర్డ్ క్వశ్చన్. వాట్ క్వశ్చన్? ఇంకేం అడగలను ప్రభు, నేను ఏం అడగలను. అగైన్ ఐ సా దట్ మిస్చివస్ స్మైల్. ఆ కొంటె నవ్వు నీ పెదాల మీద మళ్ళీ మెరిసింది. అండ్ దెన్ యువర్ గాన్. అంతే, అది మెరిసింది, మాయమైపోయావు నువ్వు. యువర్ డిసపీరియన్స్ సీమ్డ్ యాజ్ న్యాచురల్ యాజ్ యువర్ అపీరియన్స్. నీ రాక ఎంత సహజంగా ఉందో నీ నిష్క్రమణ కూడా అంత సహజంగానే జరిగింది. ఎట్ యువర్ అరైవల్ అండ్ డిపార్చర్ వర్ సో అస్టౌండింగ్ దట్ ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు కమ్అట్ ఆఫ్ ది స్పెల్ ది కాస్ట్ అపాన్ మీ. కానీ నీ రాక కానీ నీ నిష్క్రమణ కానీ ఈ రెండూ కూడా నా మీద తీవ్రమైన ప్రభావాన్ని కలిగించాయి. కొన్ని క్షణాల పాటు నేను మళ్ళీ మామూలు మనిషిని అవలాపోయాను. నీ రాకను కానీ నీ నిష్క్రమణ కానీ ఈ రెండూ కూడా కాసేపు అలా షాక్లోనే నేను ఉండిపోయాను. దెన్ యాజ్ ఐ రిటర్న్ టు మై నార్మల్ సెన్సెస్ అండ్ బికేమ్ అవేర్ వన్స్ అగైన్ అట్ ద వాస్ట్ పనోరమా ఐ వండర్డ్ ఇఫ్ యువర్ విజిట్ హ్యాడ్ బీన్ ఓన్లీ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ మై ఓన్ మైండ్. మళ్ళీ ఐసుకలో కూర్చున్నాడు, మామూలు అయిపోయాడు. ఇదంతా చూసాడు ఆకాశం అంతా. ఏడు బాబా రావడం ఏంటి, వెళ్ళవేటి, ఊహించుకుంటున్నాను నేను ఇలా కూర్చొని ఇక్కడ ఇసుకలో అనుకున్నాడు. బట్ ద నెక్స్ట్ మూమెంట్ ఐ హెర్డ్ ఎ క్లియర్ విస్పర్ ఫ్రమ్ ద హార్ట్. నో, కానీ నా గుండె లోపల నుంచి నా చెవిలోకి ఒక మాట వినపడింది, తప్పు, ప్రభు వచ్చాడు నీతో మాట్లాడాడు వెళ్ళాడు, ఇది ఊహ కాదు నిజము అని ఆ చెవిలో నా గుండె లోపల నుంచి ఒక మాట వినపడింది. అండ్ యువర్ ప్లేఫుల్ స్మైల్ కేమ్ బ్యాక్ టు మీ ఎ రిమైండర్ నాట్ టు బి స్నాల్ బై ద ట్రిక్స్ ఆఫ్ యువర్ మైండ్. మళ్ళీ నీ ఆ చిరునవ్వు కొంటె నవ్వు కనిపించింది. ఎందుకని, ఒరే నీ తొంటరి మనసు ఆడే ఆటలకు బలవ్వకు, ఇదంతా పుట్టిదే, ఆయన రావడం ఏమిటి, ఏదో ఊహ అని అప్పుడే దాని పని మొదలుపెట్టింది, దాని ఆట దానికి వశమైపోకు నువ్వు అని ఆయన నవ్వు అలా చెప్పి మళ్ళీ మాయమైంది. విత్ ఎన్ ఓవర్వెల్మింగ్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ గాట్ అప్ లుక్డ్ అప్ అండ్ క్లోజ్ ఇన్ మై ఐస్ అండ్ ద వేవ్స్ ఆఫ్ డీప్ సైలెన్స్ రోల్డ్ అండ్ రిసౌండెడ్ విద్ ఇన్ మీ ఇన్కంప్రహెన్సిబుల్ ఇన్క్రెడిబుల్. అప్పుడు లేచి కృతజ్ఞత నిండినటువంటి హృదయంతో, నీవు నిజంగా అర్థం చేసుకోవడానికి అవకాశం లేనివాడేవయ్యా, నమ్మశక్యము కానివాడేవయ్యా అని గట్టిగా అరిచాను నేను.